सबको शुभोदय बच्चों, मेरा नाम डीवी नागराज है, मैं आपका हिंदी अध्यापक। आज हम छठवीं कक्षा के चौथा पाठ बादल पाठ के बारे में चर्चा करेंगे। इसके बारे में बादल के बारे में शायद आप सबको मालूम है। मैं जो एक अंदर देश में बाजार में लिखे बाजार में एक नाम बाजार में एक बाजार में एस एडे मार्केट एडे हम सुबह से लेकर शाम तक हर दिन अपने माता पिता के साथ कई बार बाजार जाते रहते हैं, क्योंकि हर दिन हम कुछ ना कुछ खरीदते हैं। मन अम्मा ना तो कैसे एनो साल मन मार्केट के अंदर एंदुकंटे चेप्पंडि మనం ఏ వస్తువు కొనాలన్నా పెన్ను కానుంచి పెన్సిల్ కానుంచి నోట్బుక్ కానుంచి ఇంట్లో కూరగాయలు మనం వేసుకునే బట్టలు ఇంట్లో ఉండేటువంటి బంగారం కావచ్చు ఏదైనా సరే ఏది కొనాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి సరే ఎంతమంది చూసారు అందరు చూసారు కదా మార్కెట్ ఎస్ మార్కెట్లో ఏమేమి ఉంటుంది ఏమేమి ఉంటాయి మార్కెట్లో ఏమున్నాయి ఎస్ వెజిటబుల్స్ అన్నమాట తరకారి అన్నమాట లేదా సబ్జీ ఏమున్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి ఏమున్నాయి వెజిటబుల్స్ ఇంకేమున్నాయి వెజిటబుల్స్ కావాలా ఎస్ చూడియోకే దుకాణం బ్యాంగిల్ షాప్స్ అన్న ఏమంటా బ్యాంగిల్ షాప్స్ ఉన్నాయి కదా బ్యాంగిల్ షాప్స్ కూడా ఇంకేమున్నాయి ఏమున్నాయి కపడోకే దుకాణం ఎస్ कपड़ों के दुकान अंटे शॉप कपड़ा अंटे ఏంటి క్లాత్ అంటే బట్టల షాప్ ఉన్నాయి అలాగే గోల్డ్ షాప్ ఎస్ టు ది పేపర్ గోల్డ్ షాప్ ఏమంటాం మనం గోల్డ్ తయారు చేసేటువంటి వాళ్ళు ఏమంటాం సునార్ అంటాం ఏమంటాం సునార్ ఆ గోల్డ్ షాప్ సోనే కే దుకాణం లేదా జేవరం కే దుకాణం ఆర్నమెంట్స్ తయారు చేసేటువంటి షాప్స్ ఇంకేముంటాయి ఫ్యాన్సీ స్టోర్స్ ఎస్ వెరీ గుడ్ ఫ్యాన్సీ స్టోర్ ఏముంటాయి ఫ్యాన్సీ స్టోర్ చెప్పండి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సోప్స్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి లేదంటే పెన్ పెన్సిల్ బుక్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇంకా ఏంటి ఎస్ కరెక్ట్ ఐస్ క్రీమ్ వెరీ గుడ్ పాయింట్ అసలు ఎందుకంటే రోజు అయ్యి తింటాం కదా ఐస్ క్రీమ్ షాప్స్ మనం మార్కెట్కి వెళ్ళామంటే ముందు చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు మీరు సిక్స్త్ క్లాస్ కదా ఇలాంటి పిల్లలంతా కూడా దేనికోసం తెచ్చుకుంటుంటారు ఫస్ట్ ఐస్ క్రీమ్ బట్టి కనపడిందంటే ఆ మమ్మీ మన తోటి ఉన్నటువంటి మమ్మీ కానీ డాడీ కానీ ఐస్ క్రీమ్ ఇప్పించేంత వరకు వాళ్ళు కింద పడి దొరలేనా సరే ముందు ఐస్ క్రీమ్ తీసుకొని అవునా కదా అలాగే ఇంకా రకరకాల షాప్స్ ఉంటాయి రకరకాల తోపుడు పనులు ఉంటాయి వాటి మీద ఫ్రూట్స్ కావచ్చు మనకి ఇష్టమైనటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా బొమ్మలు ఇలాంటివి బొమ్మలు ఏమంటాం ఇందులో గుడి ఏమంటున్నా గుడి ఓకే దుకాణం అలాగే బజార్కి వెళ్ళామంటే హోటల్స్ ఉంటాయి ఉంటాయి ఏమంటే హోటల్స్ ఖచ్చితంగా ఉంటాయి మనం వస్తూ పానపూరియో లేదంటే ఇంకో గోబీనో ఏదో ఒకటి రోడ్డు పట్టి తినేసి ప్రశాంతంగా వస్తాం కడుపు నిండా తినేసి ఇంకా ఎలాంటి షాప్స్ ఉంటాయి ఇంకా రకరకాల బొమ్మలు అలాగే రకరకాల ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులు ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కడ ఒకటే ప్లేస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిరతేవుల్లో ఉన్నారు ఖమ్మం లేదా బేస్తారు లేదా కనిగిరో కొద్దిలో ఎక్కడో ఉన్నారు మొత్తానికి మీరు అర్థం చేయండి ఒకసారి అమ్మానాన్నతో వెళ్తారు వెళ్ళాక ఇవన్నీ మనకు ఒకటే చోట చూస్తున్నాయి లేదా చెప్పండి ఇవన్నీ ఒకటే చోట వైద్యులు ఉంటాయా మీరు ఖమ్మం వెళ్ళినా బేస్తారుపేట వెళ్ళినా కొద్దిలో వెళ్ళినా కనిగిరి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అంటే ఒకటే ప్లేస్ అంటే ఒకటే షాప్లో కాదు ఆ మార్కెట్ మొత్తం కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్తో రకరకాల షాప్స్ అన్నీ కూడా అక్కడ మనకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఒకటేసారి మనం పర్చేజ్ చేసుకుంటాం అలాంటి ప్లేస్ మనం ఏమంటున్నాం అంటే మన మనం వేసుకునేటువంటి బట్టల కానుంచి మనం తినేటువంటి తిండి దగ్గర నుంచి మనం ఆడుకోవాలి కావాల్సినటువంటి బొమ్మల వరకు కూడా అన్నీ ఒకటే చోటు దొరుకుతున్నాయి
వాడి నగరము బజారు. అందరు చూసారు బజారు, ఎవరైనా బజారుకి వెళ్ళి ఏమి కొనకుండా ఎందుకు వస్తారా? వస్తారా? రాదు. ఎందుకు? ఖచ్చితంగా మనకు కావలసినటువంటి ప్రతి వస్తువు బజారులో దొరుకుతుంది. ప్లస్ ఆ బజారుకి వెళ్ళినప్పుడు ఒకదానికి మించినటువంటి ఇంకొక వస్తువు ఉంది, దీన్ని చూసింది నచ్చిందిలే అనుకుంటాం, ఆలోపే దానికి మించి ఇంకొక వస్తువు కనబడుతుంది. అలా రకరకాల, ఎందుకంటే మన కళ్ళకు ఒక ఫ్లాష్ కావాలి, ఒక చరిష్మా కావాలి, అవి చూసి మనం వెంటనే ఇది ఖచ్చితంగా కావాలి, మన ఇంటికి తీసుకెళ్ళాలి. బుక్స్ కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఏవైనా సరే నాకు నచ్చినాయంటే ఖచ్చితంగా కొనాల్సిందే. మనం డాడీ మమ్మీ తీసుకెళ్ళిన కింద పడి దొల్లైనా సరే వాటిని తీసుకుని వస్తుంటాం. ఇక్కడ కూడా అలాంటి బజార్ గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్ అనుకుంటే మీరు అర్థం చేయండి. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇక్కడ చూడియోకి దుకాణం, ఇక్కడ ఏమున్నాయి మొత్తము? చూడియా అంటే బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ ఏమంటున్నాం మనం? చూడియా. బ్యాంగిల్స్ చూడియోకి దుకాణం. అలాగే మనము బాగా అలసిపోయామంటే ఇంట్లో మన చిన్నపిల్లలు మీకు కాబట్టి మీకు అలవాటు ఉంటాం, కానీ మమ్మీ డాడీకి టీ పడింది అనుకోండి మళ్ళీ ఎనర్జీ వస్తుంది. అందుకే మార్కెట్కి వెళ్ళామంటే ఎక్కడైనా దొరుకుతాయి, చాయ్ అంటే దుకాణం, చాయ్ అంటే టీ, టీ షాప్ ఏమంట చాయ్ దుకాణం. అలాగే ఇంకా ఇక్కడ చూడండి ఏమన్నా, ఇక్కడ మన ఇంటికి కావాల్సినటువంటి వంట సామాన్లన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ అలాగే బుక్ స్టాల్, దీని ఏమన్నా పుస్తకాలు అంటున్నాం, ఏమంటున్నా? పుస్తక ఘర్, పుస్తక ఘర్ అంటే బుక్ స్టాల్. మనకు కావాల్సినటువంటి స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ కూడా నోట్బుక్స్ మొత్తం ఏ విధంగా అక్కడ దొరుకుతున్నాయి. అలాగే ఇప్పుడే మనం చెప్పుకున్నాం చూడండి, మనకు అందరికీ ఇష్టమైనటువంటిది ఏముంది ఇక్కడ? ఐస్ క్రీమ్ బండి ఉంది. ఐస్ క్రీమ్ బండి కనపడితే మనకి ఎక్కడ లేనటువంటి ఎనర్జీ వస్తుంది, వస్తుంది కదా? సో ఐస్ క్రీమ్ బండి ఉంది. అలాగే ఇక్కడ చూడండి చెట్టు ఉంది, చెట్టు కింద రెండు ఎద్దులు ఒక బుల్లకాడు ఉంది. సార్ దేనికి ఉంది సార్ అంటే ఆ మార్కెట్లో రకరకాల వస్తువులు ఉన్నాయి, ఉన్నాయి కదా? ఈ వస్తువులన్నింటినీ ఇప్పుడుంటే మనకు ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడ నుంచో మన మార్కెట్కి ఈ వస్తువులన్నీ తీసుకుని రావాలి, తీసుకెళ్ళడానికి మనం క్యారీ చేసేటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బుల్లక్ ఎద్దులు బండి. అందుకోసం అక్కడ చెట్టు కింద బుల్లకాట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా మీకు అందరికి ఇష్టమైనటువంటి ఏముంది? కిలో నోకి దుకాణం అంటే కిలోనండి, ఇక్కడ రాశాను గుడియా. ఈ గుడియోకి దుకాన్ని ఇంకోమంటే మనకి కిలోనా అంటారు. కిలోనా అంటే టాయ్స్, ఈ బొమ్మల యొక్క కొట్టు కూడా ఉంది. మరి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా చూడండి, మాకు చిరుతిళ్ళు కావాలి లేదా ఫ్రూట్స్ కావాలి, కింద కార్లో ఫ్రూట్స్ అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా ఈ మార్కెట్లో మనం ఒక కొత్త థింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటయ్యా అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కనపడుతూ ఉంటారు, ఎప్పుడో చాపలు కింద చూసుంటారు. అలాంటి వాళ్ళతో కనపడితే వాళ్ళతో చిట్చాట్ చేయడానికి కూడా మంచి ప్లేస్ ఏంటయ్యా అంటే మార్కెట్, అవునా? సో మార్కెట్లో ఫ్రెండ్స్ కనపడితే హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటాము లేదా చెప్పండి. ఇంకా మనం ఇక్కడ ఒక చిన్న కన్వర్జేషన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ మార్కెట్లో కలిసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, చేయచ్చలేదా? అలాంటి కన్వర్జేషన్ మీరు లెసన్ అయిన తర్వాత మీరు ఒకసారి మీరే ఓన్గా తయారు చేసి చూడండి, ఒక మూడు నాలుగు ట్రాన్సాక్షన్స్ ఇద్దరు కన్వర్జేషన్ ఎలా చేసుకుంటారు అనేటువంటిది కూడా. అంటే ఈ మార్కెట్ వల్ల మనకు కావాల్సిన హమే జిన్ చీజోకి జరూరత్ హై ఇన్ సబ్ చీజే మిల్నే వాలే ఏకీ జగల్కో హమ్ క్యా చాతే హై బాజార్ చాతే హై. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు దొరికేటువంటి ప్లేస్ మనం ఏమంటున్నాం? బాజార్, అవునా కదా? మరి ఈ యొక్క బాజార్లో చూడడానికి ఎలా ఉందో చూడండి. దేకో దేకో యహ బాజార్, అగర్ ఆప్కే పాస్ పుస్తక్ హై తో పుస్తక్ ఖోల్ కర్ ఉస్ పార్ట్ కో దేఖియే, ఒకసారి మీ దగ్గర పుస్తకం ఉంటే ఒకసారి ఓపెన్ చేయవచ్చు. దేకో దేకో యహ బాజార్ కితనా ప్యారా హై బాజార్, సబ్ కుచ్ మిల్తా హై యహా సబ్ లోగోం కా యహ బాజార్. దేకో దేకో యహ బాజార్, దేక్ అంటే చూడడం, దేక్ అంటే ఏంటమ్మా చూడడం, సి దేకో దేకో యహ బాజార్. ఒకసారి మీరు అందరూ కూడా చూడమంటున్నారు, దేని చూడమంటున్నారు? మార్కెట్ చూడమంటున్నారు. దేకో దేకో యహ బాజార్ కితనా ప్యారా హై బాజార్,
చూడడానికి ఎలా ఉన్నారు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా లవ్లీగా ఉంది చూడడానికి. ఎందుకు కలర్ఫుల్ గా కనపడుతుంది మార్కెట్. ఒకవైపు కూరగాయలు ఉంటాయి, ఒకవైపు ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకోవైపు బొమ్మలు ఉంటాయి, ఇంకోవైపు పుస్తకాలు ఉంటాయి, హోటళ్ళు ఇలా చాలా ఉన్నాయి కాబట్టి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి మనం పొలం దగ్గరికి వెళ్దాం. పొలం దగ్గరికి వెళ్తే పొలంలో వచ్చినటువంటి క్రాప్స్ గ్రీన్ కలర్ లో రకరకాల కలర్స్ ఉన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుందో, మనకు మార్కెట్ కూడా డిఫరెంట్ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. అందుకే ఏమంటున్నాడు, కితనా ప్యారా హై బాజార్, అలాగే సబ్ కుచ్ మిల్తా హై యహాన్. ఎందుకున్నాడు ఇక్కడ సబ్ కుచ్ మిల్తే, సబ్ కుచ్ అంటే హమే జిన్ చీజో కి జరూరత్ హై, హమే జిన్ చీజో కి ఆవశ్యకత హై, హమ్ జిన్ చీజో కో ఖరీదనే కే లియే బాజార్ ఆయే హై. మనకి ఎలాంటి వస్తువులు అయితే కావాలో, మనకి ఏ వస్తువులు అయితే కావాలో, ఏ వస్తువులు కొనడానికి మార్కెట్ అయితే వచ్చామో, అలాంటి వస్తువులు అన్నీ కూడా మార్కెట్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి. ఉంటాయి లేదా చెప్పండి, కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువు మనకు బజార్లో దొరుకుతుంది. అంకేమంటున్నాడు, సబ్ కుచ్ మిల్తా హై యహాన్, సబ్ లోగో కా యహ బాజార్. ఇంకేమన్నాడు, సబ్ లోగో కా, లోగో అంటే ఎవరు, పీపుల్, వీ ఓన్లీ, మనీ, సబ్ లోగో కా యహ బాజార్. ఇది మార్కెట్ అనేటువంటిది మన అందరిది అంట. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఆ మార్కెట్కి వెళ్ళేటువంటి వాళ్ళలో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అమ్ముకునేటువంటి వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ఉంటారు. ఖరీదార్ కనే వాళ్ళే, బేచ్నే వాళ్ళే, అంటే బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. మరి ఇక్కడ కుచ్ దరిలో దరిలో రాతే, కుచ్ గరిలో రాతే, కుచ్ దరిలో అపనే ధన కే హిసాబ్ సే కుచ్ అచ్చే చీజ్ ఖరీదతే హై, కీమతీ చీజ్ ఖరీదతే హై. ధనవంతులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ బాగా ధనవంతులు కాబట్టి వాళ్ళు వాల్యుబుల్ థింగ్స్ అన్ని కొనరు. అదే ఒక పేదవాడు వస్తారు, వాడి యొక్క బడ్జెట్లో వాడు కొనగలిగినటువంటి వస్తువులన్నీ కూడా వారికి అవైలబిలిటీలో ఉంటాయి. అవునా కాదు? సో ఎవరికి ఏ వస్తువు కావాలన్నా, ధనవంతుడికి కావాల్సినటువంటి కాస్ట్లీ ఐటమ్స్ కావచ్చు, పేదవాడికి కావాల్సినటువంటి కొద్ది తక్కువ రేట్ కలిగినటువంటి వస్తువులు కావచ్చు, ఎలాంటి వస్తువులైనా సరే మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అనేటువంటి చెప్పేటువంటి వ్యక్తి ఎవరయ్యాలంటే, ఆ మార్కెట్లో సేల్ చేసేటువంటి షాప్ కీపర్. వాడిని మనం ఏమంటున్నాం, దుకాందార్ అంటున్నాం. ఏమంటాం, దుకాందార్ అంటే షాప్ కీపర్. మరి ఈ లెసన్లో మనం అబ్జర్వ్ చేస్తే మనం ఒకసారి పోయించండి, దేకో దేకో యహ బాజార్, కితనా ప్యారా హై బాజార్, సబ్ కుచ్ మిల్తా హై యహాన్, సబ్ లోగో కా యహ బాజార్. ఈ లెసన్లో మీ దగ్గర ఏంటంటే టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యహ ఋషి హై కిసాన్ కే పాస్ ఋషభ హై యహ బాగ్ హై. ఇక్కడ పడే పడిగా చిత్రికే ఆధారపడి వాక్య పడు, రూ అక్షర పడు గోళా రావు అన్నాడు. ఇక్కడ రూ అనేటువంటి అక్షరం మీద మనము సర్కిల్ వేయాలంట. ఇక్కడ ఏముంది, యహ ఋషి హై, ఋషి అంటే మా సెయింట్, ఇక్కడ సెయింట్ అనేటువంటి వాడు ఉన్నాడు, ఆ రూ అనేటువంటి అక్షరం మీద మనము రౌండ్ అప్ చేస్తున్నాం. అలాగే కిసాన్ కే పాస్ ఋషభ హై, ఏమన్నా కిసాన్ అంటే ఎవరు, మా ఫార్మర్, కిసాన్ అంటే ఎవరు, ఫార్మర్. ఆ ఫార్మర్ దగ్గర ఏమన్నా రిషబ్, రిషబ్ అంటే ఏంటి అంటే ఆక్స్, ఆక్స్ అనేటువంటిది ఉందంట. యహ బాగ్ హై, బాగ్ అనేది పులి. ఇక్కడ రూ అక్షరం ఉందా, లేదు కాబట్టి ఇక్కడ రూ అనేటువంటిది మనము రౌండప్ చేయట్లేదు. అలాగే ఇక్కడ చూస్తే ఏమేమి ఉన్నాయి, బస్ ఉంది, బాగుంది, రిషబ్ ఉంది, పల్లు ఉంది, కృషక్. బస్ అంటే బస్ మీకు తెలుసు, బాగ్ అంటే పులి, టైగర్, రిషబ్ అంటే ఆక్స్, పల్ అంటే ఫ్రూట్స్, కృషక్ అంటే ఎవరమ్మా, ఫార్మర్. ఫార్మర్ దేంతో అగ్రికల్చర్ చేస్తాడు, ఎద్దులతో. వాటి ఏమంటున్నాం, ఋషభం. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇచ్చాడు మనకు, లెసన్ బేస్ చేసుకున్నటువంటి వచ్చినటువంటి వర్డ్స్ ఏంటంటే, జా, ఫా, ప, బ, భ, ష, రు. వీటిని బేస్ చేసుకుని ఇక్కడ చూడండి, బస్ ఇచ్చాడు, ఫల్ ఇచ్చాడు, జల్. బస్ అంటే బస్, ఫల్ అంటే ఫ్రూట్, జల్ అంటే వాటర్, కృషక్ అంటే ఎవరమ్మా, ఫార్మర్. అలాగే ఋషి అంటే సెయింట్, ఫూల్ అంటే ఫ్లవర్స్, ఉష అంటే అమ్మా సన్ రైజ్, ఉష అంటే సన్ రైజ్. అలాగే ఋషభ్ అంటే మనకు ఆల్రెడీ రిపీట్ అయినటువంటి వాడే, ఏంటమ్మా ఋషభ్ అంటే ఆక్స్. అలాగే బాజార్ అంటే మార్కెట్, జమీన్ అన్నాడు ఇక్కడ. జమీన్ అంటే ఏంటంటే అంటే ఎర్త్. ఖమీజ్, ఖమీజ్ అంటే మనం వేసుకునేటువంటి బట్టలు అమ్మా. అలాగే బాలకంటే పిల్లవాళ్ళు, భూమి ఏంటండి ఎర్త్. బాలు అంటే ఏంటమ్మా ఏంటి, బియర్. బాల్ అంటే ఏంటి, బియర్. ఇవి మనకు ఇక్కడ లెసన్ బేస్ చేసుకున్నటువంటి వచ్చిన వర్డ్స్. అలాగే మీరు ఇక్కడ మీకు వర్ణమాల మొత్తం కూడా ఇచ్చారు,
ఈ వర్ణమాలను చదివి వర్ణమాలను చదివిన తర్వాత మన లెసన్ లో బేస్ చేసుకుని ఆ లెసన్ లో వచ్చినటువంటి వర్డ్స్ అన్నిటి కూడా మాక్సిమం మీరు రౌండ్ అప్ చేయండి. ఓకేనా?